ఆయన పక్కన నటన రాణి వాళ్ళను కూడా వేసినా ఆటోమేటిక్గా వాళ్ళని మండించగలరు. ఎందుకంటే మహానటిలో ఇంకా ఆయనలో ఆ జీలు నేను చూశానండి. అప్పుడు ఎలా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ డైరెక్టర్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఇది నాది, నేనే ప్రొడ్యూసర్, దివ్యవాణి క్యారెక్టర్ నేనే, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ నేనే, అన్నపూర్ణ గారి క్యారెక్టర్ నేనే, అన్నీ ఎలా ఆయన చూస్తారో అదేవిధంగా మళ్ళీ చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా అప్పట్లో కొన్ని సినిమాలు నేను సార్తో చేయలేకపోయాను, దానికి నేను చాలా బాధపడుతున్నాను. సార్, సభాముఖంగా మళ్ళా అటువంటి అవకాశాలు నాకు ఇవ్వాలని మిమ్మల్ని ఆర్డర్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారాన్ని ప్రదర్శిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నిజంగా అందరికీ కూడా దేవుడు ఈ మధ్యలో నిజంగా ఇందాక రాంగాల్నే వంశీ గారు ఈ వేదికలో లేని వాళ్ళని, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం నిజంగా చాలా ఎంతో ఉన్నతమైన స్వభావం. మరి దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మాకు ఎన్నో, అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, ఈ మధ్యలో మేము పెళ్ళిళ్ళు అయిపోయి తల్లిదండ్రులం అయిపోయి కష్టాలు, జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం. అందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా వాళ్ళ వాళ్ళ ఉన్న స్థితుల్లో పైకెదిగే దానిలోకి నడిపించాలని, మీ అందరికీ కూడాను మరి దేవుడు మంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మరొక్కసారి రామరాజు గారికి నా శిరస్సు మంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనే ఒక శ్లోకంతో ఎందుకు మొదలు పెడుతున్నానంటే, ఇక మీద నేను మాట్లాడబోయే మాటలన్నీ కూడా అక్షర సత్యాలు. ఇది ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ గాను, లేదా ఒక డబ్బులు వచ్చే ఒక పబ్లిసిటీ కోసం చేసిన కార్యక్రమం కాదు. ఇది ఇందాక వైవిజయమ్మ చెప్పినట్టుగా 28 సంవత్సరాల పాటు బతికిన ఒక సినిమా తాలూకు పండుగ. ఈ పండుగకు సంబంధించి ఇది వాళ్ళ అందరికీ చాలా ముఖ్యమైన పండుగే, కానీ అందరికన్నా ముఖ్యమైనది నాకు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమాలో నేను పుట్టాను. జూన్ 13, 1991 గురుగారు శ్రీ దాసరాజు గారి చేతుల మీదుగా మొట్టమొదటి క్లాప్ ఎదురింటి మూడు పక్కింటి పడిన సినిమాకి నా నాన్నగారుతో పాటుగా నటించగలిగే అద్భుతమైన అదృష్టం నా జన్మకి ఈ విత్తనం అక్కడ పడింది. వాస్తవంగా ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది కాదు, మా అన్నయ్య కౌశిక్ చేయాల్సిన క్యారెక్టర్. మరి అదృష్టం గాలి ఇలా వీచి ఇక్కడికి నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చాడు ఈ కార్యక్రమానికి. మా అన్నయ్యే నాకు ఇన్స్పిరేషన్గా, అన్నయ్యకి నంది అవార్డు ఇచ్చారు, సరే యాక్ట్ చేస్తే నీకు అవార్డు ఇస్తారు అని మా అమ్మ చెప్పింది కాబట్టి అసలు ఏమి చేస్తున్నానో తెలియని వయసు 6 ఏళ్ల పిల్లాడు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం అనే సినిమాలో స్టాంప్ గాడు అలా చేస్తాడు అని నేను కూడా ఊహించను. ఇవాళ చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో మీరు అంత బాగా ఎలా చేశారండి, రాజేంద్ర ప్రసాద్ గారితో పాటుగా పోటీగా, ఏమిటి అసలు ఆ మాట, ఆయనతో పోటీ పడే మనిషిని నేను, ఆ వయసు ఏమిటి, నేనేమిటి, కానీ ఆయన అలా చేయించుకున్నారు.